దర్శకధీరుడు రాజమౌళి బాహుబలితో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. దేశవ్యాప్తంగా మన సినిమాలను ఆదరిస్తారని, భారీ బడ్జెట్లను కూడా మనం తిరిగి రాబట్టుకోవచ్చని రాజమౌళి నిరూపించారు. ఇక మన స్టార్ హీరోలను కూడా నార్త్లో ఆదరిస్తారని కూడా రుజువు చేశాడు. దీంతో నిజానికి సౌత్ ఇండియాలో ప్యాన్ ఇండియా సినిమాల కల్చర్ ఊపందుకుంది. మన స్టార్ హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒకవైపు టాలీవుడ్ రేంజ్ పెరిగినట్టుగా కనిపిస్తోంది, కానీ మరొక వైపు ఇతర దర్శకులపై నిర్మాతలపై ఒత్తిడి పెంచుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజమౌళి ఎఫెక్ట్తో స్టార్ హీరోలందరూ దాదాపుగా ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకే మొగ్గు చూపిస్తుండటంతో ఇతర డైరెక్టర్లకు నిర్మాతలకు తలప్రాణం తోకకొస్తుందట. కారణం ఏంటంటే హీరోల దగ్గర ఎవరు స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళినా దానికి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందా లేదా అనే అంశం చూస్తున్నారట. ఒకవేళ లోకల్ ఫ్లేవర్ ఉంటే అలా యూనివర్సల్ అప్పీల్ ఉండేలా మార్చమని ఏళ్లకు ఏళ్ళు స్క్రిప్ట్ వర్క్పై కూర్చోపెడుతున్నారట. దీంతో దర్శకులకు టైం వేస్ట్ అవుతోందని అంటున్నారు. మరొకవైపు నిర్మాతలకు కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు టేకప్ చేయడం కత్తి మీద సామె. భారీ బడ్జెట్లు పెడితే ఈ హీరోలను నిజంగా మన తెలుగు రాష్ట్రాల బయట ఆదరిస్తారో లేదో ఎవరికీ తెలియదు. పైగా ఈ దర్శకులకు ప్యాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా ఉందా, ఇతర భాషా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించగలరా అనేది కూడా సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. అన్ని సినిమాలకు ప్యాన్ ఇండియా అప్పీల్ ఉండదు. అందరు డైరెక్టర్లు రాజమౌళి లాగా అలాంటి ప్రాజెక్టులు హ్యాండిల్ చేయలేరు. ప్రమోషన్స్లో రాజమౌళి స్టైల్ అబ్రకదబ్రా మ్యాజిక్ మన టాలీవుడ్లో ఒక్కరికంటే ఒక్కరి కూడా లేదన్నది కఠిన నిజం. దీంతో రాజమౌళి ఎఫెక్ట్ టాలీవుడ్లో చాలామంది డైరెక్టర్ ప్రొడ్యూసర్ల పెద్ద టెన్షన్గా మారిందట.